నమస్కారం మన విచిత్రం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలోని కథ రాణివాసం సముద్ర తీరాన కొందరు బెస్తవాళ్ళు ఉండేవాళ్ళు ఒక ఇంట చంద్ర అనే అమ్మాయి చాలా అందంగా ఉండేది పొరుగింటి కుమరప్ప అనే కుర్రవాడు చంద్ర చిన్నతనం నుంచి స్నేహంగా ఆడుకునేవాళ్ళు అందరూ వాళ్ళు భార్యాభర్తలు అవుతారు అనేవారు చంద్రబామ మటుకు నవ్వుతూ మా చంద్రకు ఎవరో రాజకుమారుడే వస్తాడులే అనేది ఒకరోజు ఒక జోస్యుడు అటుగా వచ్చి అందరి చేతులు చూస్తూ చంద్రచేయి చూసి నీకు రానివాసయోగం ఉన్నది నిన్ను పెళ్లాడేవాడు రాజు అవుతాడు అన్నాడు చంద్ర ఆ జోస్యం నమ్మింది ఆమె కుమరప్పతో మునుపటిలాగా మసలటం మానేసింది ఒకరోజు కుమరప్ప ఏమే చంద్ర మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు ఓపో నేను పెళ్లి కాకుండా ఉండిపోతాను కానీ చేపలు పట్టేవాణ్ణి పెళ్లాడను అన్నది చంద్ర కుమరప్పకు విరక్తి పుట్టింది చంద్రకు సాధ్యమైనంత దూరం పోవాలని వాడు తన పడవ ఎక్కి సముద్రం మీద బయలుదేరాడు వాడు వలవేసి సముద్రంలో చేపలు పట్టుతూ చాలా కాలానికి ఒక ద్వీపం చేరాడు అప్పటికి ఒక పెద్ద చేప తప్ప కుమ్మరప్ప దగ్గర ఆహారం ఏమీ లేదు వాడు ఆ చేపను నరికేసరికి దాని పొట్టలో పెద్ద మణి కనబడింది ఆ మణిని చూడగానే వాడిలో కొత్త ఆశ పుట్టింది ఆ మణిని అమ్మితే చాలా డబ్బులు రావచ్చు దానితో తిరిగి వెళితే చంద్రవాణ్ణి పెళ్లాడవచ్చు ఆ తగిన తగినవెల రాజుగారే ఇయ్యాలని వాడు దూరంగా ఉన్న రాజభవనం కేసి నడిచాడు రాజభవనంలో ఏదో ఉత్సవం జరుగుతున్నది సభ వద్ద చాలామంది గుంపులు గుంపులుగా చేరారు సభలో రాజు రాణి రాజకుమారి ఉన్నారు ఎవరెవరో రాజకుమారులు కానుకలు తెచ్చి ఇస్తున్నారు కుమరప్ప రాజకుమారిని చూస్తూనే చంద్రా అని కేక పెట్టాడు చంద్రకు పెళ్లి కాబోతున్నదని వాడికి తెలిసింది కుమరప్ప ముందుకు తోసుకుపోయి చంద్ర అదృష్టం కొద్దీ సరిగా నేను నీ పెళ్లి సమయానికి వచ్చాను నా కానుకగా ఈ మణిని తీసుకో అని మణిని చంద్రచేతిలో పెట్టి వెనక్కు తిరిగాడు రాజువాణ్ణి వెనక్కి పిలిచి ఎవరు నువ్వు అని అడిగాడు కుమరప్ప తన కథ అంతా సంగ్రహంగా చెప్పాడు ఇంతలో రత్న నిపుణుడు ఈ అబ్బాయి తెచ్చిన మణి అన్నిటికన్నా విలువైనది అన్నాడు రాజు జరిగిన సంగతి కుమరప్పకు చెప్పాడు కుంతల రాజుకు సంతతి లేదు రాణి ఆడపిల్ల కోసం కలవరించింది రాజు మనుషులు అపూర్వ సౌందర్యవతి కోసం దేశదేశాలు గాలించి చివరకు చంద్రను ఎన్నిక చేసి ఆమె తల్లిదండ్రులు కోరినంత ధనం ఇచ్చి తీసుకువచ్చారు రాజు చంద్రను దత్తత తీసుకొని వెంటనే ఆమె వివాహం కూడా తలపెట్టి ఎవరి ఎక్కువ విలువైన వస్తువును కానుకగా ఇస్తే వారికిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు అందుకే ఆనాడు అనేక మంది వచ్చి కానుకలు ఇస్తున్నారు చివరకు కుమరప్ప ఇచ్చిన కానుకే అన్నిటికన్నా విలువైనది కావటంచేత చంద్ర కుమరప్పకే భార్య అయింది జ్యోస్యుడు చెప్పినట్టు చంద్ర రాణివాసంలో ఉండటమే కాకుండా ఆమెను పెళ్లాడిన కుమరప్ప కాలక్రమాన రాజు కూడా అయ్యాడు